పవన్ అని మీరు అన్నారు. మాకొద్దు జగన్, మాకొద్దు జగన్, మాకొద్దు జగన్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన అభిమాన నాయకులు, మన రథ సారథి, మనందరూ అభిమానించే నాయకులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న రాజకీయ మేధావులకు, వేమగిరికి చెందినటువంటి నాయకులకి, ప్రముఖులకి, ముందున్నటువంటి నా తోటి జన సైనికులకు, ముఖ్యంగా ఈరోజు ఈ వేమగిరి గ్రామానికి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నా మిత్రులు కొప్పిశెట్టి రాజేష్ గారికి, మరి అదేవిధంగా వారి మిత్రమండలికి, గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 2014 మార్చి 14లో జనసేన పార్టీ ఆవిర్భావం అయింది. నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, వ్యక్తిగతంగా అధ్యక్షుల వారిని దూషించడం, అదేవిధంగా వారి మీద చంపడానికి రెక్కీలు నిర్వహించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరిగినప్పటికీ జనసేన పార్టీని ఎక్కడా వేడకుండా శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి సామర్థ్యాలు కానివ్వండి, లేదంటే వృతాభక్తిగా మనం జన సైనికులందరం చేసే మన జన సైనికుల యొక్క బలం కానివ్వండి, లేదంటే దుర్గేష్ గారు లాంటి సీనియర్ నాయకులు జనసేన పార్టీలో ఉండడం కానివ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్లు ఉన్నటువంటి రెండు బలమైన పార్టీల మధ్యలో ఈరోజు మూడో ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన పార్టీ దూసుకెళ్ళిపోతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ఎంత బలపడిందో మనం ఊహించవచ్చు. రోజు ఆకాశంలో ఎగిరే పక్షి ఎగురుతుండగా ఆ పక్షికి ఉన్నటువంటి ఏకల్లో ఒక ఏక రాలిందని ఆ ఏక కోసం కిందకి రాదు, దాని ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది, దాని గమ్యం చేరుకుంటుంది. అలాగే విధంగా నీతి లేని వాళ్ళు నిందలు వేశారని జనసేన ప్రయాణం ఎక్కడ ఆగదు, జనసేన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు భారతదేశంలో చాలామంది, అంటే అవినీతి పడిన నాయకులు ఎంతమంది ఉన్నారో నిజాయితీ గల నాయకులు కూడా చాలామంది ఉంటారు, కానీ మనం కొద్దిమందితోనే ప్రయాణం చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను నమ్మినటువంటి నిజాయితీ పర నాయకులు ఇద్దరు. ఒకరు పరిచయం లేకపోయినా వేల కోట్లు ఆస్తి సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ 7 అంతస్తుల బిల్డింగ్లో కూర్చొని సుఖ సంతోషాలతో ఉండే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ నాకు కాదు, ప్రజాసేవ కోసం ప్రజల్లోకి వెళ్ళి సహాయం చేస్తాను ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవ చేస్తున్నటువంటి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఒకరైతే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 6 సంవత్సరాల పదవీ కాలంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, ఒక్క రూపాయి తిన్నాడనేటువంటి ఆరోపణ కూడా లేకుండా 2019లో ఒక పార్టీలో రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ, ఓడిపోయిన తర్వాత ఈయనకి ఉన్నటువంటి మేధస్సుకి తెలివితేటలకి వేరువేరు పార్టీల నుంచి పదవీ ఆశ చూపించినా డబ్బు ఆశ చూపించినా ఎలాంటి ప్రలోభాలకే లొంగకుండా నేను ఏ పార్టీలో అయితే ఓడిపోయానో అదే పార్టీలోనే మళ్ళీ గెలిచి నా ప్రజలకి సేవ చేస్తాననేటువంటి నాయకుడిని చూసిన వ్యక్తి శ్రీ కందులు దుర్గేష్ గారు. ఇలాంటి వ్యక్తిని గనక మనం అసెంబ్లీకి పంపిస్తే సమస్య అనేది మన గుమ్మం దగ్గరికి కూడా రాదనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రండి, మన అందరూ చైతన్యవంతం, రాబోయే వారాహి రథయాత్రకి శంకరావం పూరిద్దాం, వచ్చే ఎన్నికల్లో అవినీతి రైతు పరిపాలన అందించడానికి నడుం మాత్రమే కాదు నరనరాలు బిగిద్దాం. కళ్ళ తల్లిని ఉన్న ఊరిని రాష్ట్రాన్ని మనకెందుకు అనుకుంటే అవినీతి పెరిగే రాజ్యాలు వెళ్తారు, దొంగల రాజులు అవుతారు. కాబట్టి ఇలాంటి విపత్తు పరిస్థితులు ఒకసారి ఎదుర్కోక తప్పదు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, జన చైతన్య శంకరావం పేరుతో రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తున్నప్పుడు గ్రామస్తులందరూ చెప్తున్నారు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి, ప్రతి ఒక్కరు కూడా మీలాగే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఓట్లు చెల్లిపోతున్నారు, మీరేం చేస్తారని చెప్పేసి చాలా డైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు అలసిపోయి 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 ఉన్నటువంటి పరిస్థితి. దుర్గేష్ గారు వారికి ఇచ్చినటువంటి భరోసా ఒకటే, నేను 2019లో ప్రజాక్షేత్రంలో ఓడిపోయాను, నాకు మీరు ఒక్క అవకాశం ఇవ్వండి,
अवकाश इच्छे ఏదైతే సమస్య ఉందో ప్రతి సమస్య కూడా పరిష్కరించే విధంగా నేను పని చేస్తాను లేకపోతే ప్రతి ఒక్కరు కూడా గుమ్మం దగ్గరికి వచ్చి నన్ను నిలదీసే అధికారం మీకు ఇస్తున్నాను అనేటువంటి మాట చెప్పారు దేవుడి దయవల్ల ప్రజల ఆశీర్వాదంతో ఒకవేళ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీలోని ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు అంటించుకునే నీచమైన పని కాకుండా अदे इंटे समस्या चपंडी मैं परस्कने विधा जनसेन पार्टी या परपाल श्री को पवन कल्याण गारी पालन उठाने विषयानी अंदर थैंक यू प्रति धन्यवाद।